విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టుకు నూతన నైట్ హాల్ట్ బస్ సర్వీస్ను ఎంపీపీ అర్సిల్ సీతమ్మ వైసీపీ సీనియర్ నాయకులు జగబంధు జెండా ఊపి ప్రారంభించారు. దోడిపుట్టు నుంచి పాడేరుకు నైట్ హాల్ట్ బస్ సౌకర్యాన్ని కల్పించిన విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రకు అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన్నకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూరగాయల పచ్చడి చేసు తమ ఇబ్బంది అయిపోయి నాయి బస్సు లేట్ అయిలే మిశా తమె జాగి రోయి కొరి బస్సు లోకి జిబార్ అసే అరే బస్సు ఆమె బస్సు లేట్ అయిలే ఆమె బింతి జువా బోల్బాకే నాయి ఆమె కంపల్సర్ బస్సు ఇసి ఆమె జిబా బోలి ముయి కోయిట్లి సంతార్ సే సరి 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 ఫంక్స్ హలో प्रारंभोत्सव कार्यक्रम मन मुंशुपुट एमपीपी गारिकी उच्चेस गौरव एमपीटीसी सभ्युलकु इक्कड उच्चेस ग्राम रोड्लु गानी बस सौकर्यालु गानी एक्कड कूडा गतंलो कन्ना इप्पुडु चाला मेरुगैन स्थितिलो मन प्रजलु अंदरू कूडा వినియోగించుకుంటారు. రోడ్లు ఉంటేనే కదా మనకు బస్సులు తిరిగేది. ఆ బస్సు సౌకర్యం అనేది కూడా మన గౌరవ సాధన సభ్యులు మరియు గౌరవ చైర్పర్సన్ గారు సర్వతో మన జోలపుట్టు విశాఖపట్నం అనే బస్సు నైట్ హాల్ట్ జోలపుట్టులో ప్రారంభోత్సవం చేశారు. అలాగే ఈ రోజు కూడా జోడిపుట్టు నుంచి పాడేరు ఈ బస్సు సౌకర్యం కూడా కల్పించారు. వారి చొరవతో మన మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. గతంలో చూసుకుంటే మనం సంతోషించి నిజంగా చిన్నదైనా గానీ నాకంటే చిన్న వయసు అయినా గానీ ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆశీస్సులు తెలియజేయాలి కానీ ఒక పెద్ద ఒక మంచి బాధ్యతని నెరవేర్చిందని మనస్ఫూర్తిగా ఆవిడకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి వల్ల అది సక్సెస్ జరగలేదు. ఇక్కడ రావడం వేస్ట్ అనేటటువంటి ఒక ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ రాకుండా డైరెక్ట్ గా డుడుమని పంపించేసే కార్యక్రమం చేశారు. చాలా మంది ఎక్కితే డుడుమ బస్సు ఎక్కాలి, లేకపోతే ఆటోలో జీపులో లేకపోతే లారీలు ఎక్కి వెళ్ళాలి. అటువంటి కార్యక్రమం ఉండేది కాబట్టి చాలా బాధపడుతూ ఇక్కడ ఈ ప్రాంత వాసులు నడుచుకొని వెళ్లి పోల్పుట్లు బస్సు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ గమనించి ఖచ్చితంగా మనము ఈ గ్రామంలో ఒక 20% మంది ఏదో చేసుకుని బతుకుతాం కదా. ఈ ఏరియాలోని ఈ 2-3 గ్రామంలోని అలాగే ఎంపీడీఓ గారికి అలాగే మన వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు గారు మేడం గారు ఉండడం వల్ల మాకు ఇంత అదృష్టం కలిగించారు. సెంటర్ సే నేను 5th క్లాస్ చదువుకుంటాను. ఆ టైంలో బస్సు అనేది వస్తుండింది, అందులో సంగడాకెళ్లి దోడిపుట్టు అనేది వస్తుండింది. అది కూడా బస్సు తీసి చాలా రోజుల ఉంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే సుభద్ర చైర్పర్సన్ సుభద్ర అక్క అడగడం జరిగింది. దోడిపుట్టు గ్రామంలో జిల్లా చైర్పర్సన్ సుభద్ర గారి పెద్ద మనసు చేసి ఈ గ్రామంలో మొదటిసారిగా బస్సు సౌకర్యం కల్పించారు. అందుకు మా మండల టీం అందరూ కూడా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా, అలాగే గ్రామస్తులు కూడా వీళ్ళందరి తరఫున మరి చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి గతంలో మేము చిన్నప్పుడు ఈ దోడిపుట్టు గ్రామంలో బస్సు సౌకర్యం ఉండేది, అది కూడా అరకొర మాత్రమే. ఏ రోజు వచ్చేది, ఏ రోజు రాలేదు. కానీ పూర్తి స్థాయిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని మరి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇక్కడ బస్సు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన చైర్పర్సన్ గారికి రావడం నిజంగా చాలా అభినందనీయం.
మరి ఇంత పెద్ద పని చేసి ఇక్కడ ఈ బస్సు సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇంత చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కూరగాయలు బిజినెస్ జరుగుతాయండి. ఇక్కడి నుంచే ఇంచుమించుగా మనకు రైతు బజార్లు, విశాఖపట్నం రైతు బజార్లు కానీ, అరకువేలి కానీ, వాడేరు కానీ, ఎక్కుంపేట కానీ, జీమాడుగులు కానీ, మరి అనకాపల్లి కానీ, మరి ఇతరత్ర ప్రాంతంలో ఇక్కడి నుంచే ఎక్కువ సరఫరా జరుగుతుంది. అలాగే ప్రతి హాస్టల్స్ గిరిజన హాస్టల్స్ లో కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే టెండర్ పాడి వీళ్ళు సప్లై చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. కానీ ప్రత్యేకంగా వీళ్ళకి వెహికల్ లేకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురయ్యే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ వెహికల్స్ లో వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఇన్ టైంలో వీళ్ళు చేరాలనేటువంటి ఒక ఆలోచనతో మరి నైట్ హాల్ట్ బస్సు ఇక్కడ ఏర్పాటు చేసి రాత్రి అంతా బస్సు ఇక్కడ ఉంటుందండి. మరి ఈ నైట్ హాల్ట్ మొత్తం కూరగాయలు లోడ్ చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఏ టైం అయితే వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళు డిసైడ్ చేస్తారో ఆ టైంకి ఖచ్చితంగా బస్సు మరి ఇక్కడ నుంచి కదలాలనేటువంటి ఆలోచన. అలాగే చాలా మంది విద్యార్థులు కూడా ఇక్కడ నుంచి విశాఖపట్నం చదివే వాళ్ళు కానీ, పాడేరులో చదివే వాళ్ళు కానీ మరి బస్సు లేక ఇక్కడ నుంచి పోల్పట్లు నడిచేటువంటి సందర్భం ఉంది. మరి ఇంత అవకాశం కల్పించారు కాబట్టి ఖచ్చితంగా మంచిగా వినియోగించుకుంటామని గ్రామస్తులు, అలాగే ఇక్కడ ప్రాంతం వాసే కాబట్టి నేను కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వినియోగించుకుని ఈ బస్సుని మంచి అభివృద్ధి పథంలో నడుపుతామని. ఈ అవకాశం ఇచ్చిన మరి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే చైర్పర్సన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అర్జున్రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడు, ముంచూరు మండలం. నేను ఈరోజు మారుమూల ప్రాంతమైన దోడుపూడి పంచాయతీలో మన సుభద్ర మేడం సహకారంతో మనకి ఇక్కడ బస్సు వేయడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అలాగే దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, అలాగే ఎంపీ మాధవ్ గారికి, అలాగే తగిన ఎమ్మెల్యేలకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ మారుమూల ప్రాంతంలో మిత్రుడు జగబంధు చెప్పినట్టు ఇక్కడ ఎక్కువ కూరగాయలు పండిస్తారు. ఇక్కడ పండిన కూరగాయలే మన ఏజెన్సీకి 11 మండలంలో, సంతల్లో, అలాగే హాస్టల్లో కూడా పంపిణీ కార్యక్రమం చేస్తుంటారు. అలాగే ఈరోజు ఇక్కడ నైట్ హల్ బస్సు రావడం అనేది ఈ గ్రామస్తులతో పాటు మేమందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ బస్సు సౌకర్యం కల్పించినందుకు మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. బస్సు కార్యక్రమం అనేది పెట్టిన మా జడ్బీ చైర్పర్సన్ మేడం గారికి, అరకు ఎమ్మెల్యే పాల్గొన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మారుమూల అయిన దోడుగుట్టు పంచాయతీలో అందరూ వెజిటబుల్ కూరగాయలు పండిస్తారు. అల్లి కూరగాయలు రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతుండేరు. అయితే దోడుగుట్టు పంచాయతీలో ఐటీటీఓలో ఉన్న స్కూల్ మొత్తం దోడుపూడి నుంచే స్టాండర్డ్ స్కూల్లో మొత్తం పెట్టేవారు. ఇప్పుడు బస్సు పెట్టినందుకు నేను కూడా ఒక రైతునే. స్కూల్లో మొత్తం స్టాండర్డ్ ఈ దోడుపూడి పంచాయతీ నుంచే స్కూల్లో మొత్తం సరఫరా చేస్తున్నారు. ఈ బస్సు పెట్టినందుకు మా ప్రజలు చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు. అలాగే సెలవు తీసుకుంటాను.